హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం మించినట్టు కాదు, ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి బయటకు వెళ్తున్నాను. మీకు అంతకుముందు ఒకసారి హైదరాబాద్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాను, అది ఏంటి గుర్తులేదు నాకు. అక్కడ ప్రింట్ అదే ఇక్కడ పెయింటింగ్ వేయించాను కదా, ప్రింట్ అదే పెన్సిల్ పెన్సిల్తో డ్రాయింగ్ వేసి వేయించాం కదా మాది పాపది. ఇది ఫ్రేమ్ చేపిద్దాం అనేసి ఒక టూ టైమ్స్ తీసుకెళ్ళిన, బయటికి కానీ కుదరలేదు ఇంకా. అప్పుడు అది ఇప్పుడు తీసుకెళ్తున్నాం అనమాట, బర్త్డేకు ఇయ్యచ్చు కదా, తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఇయర్ అనమాట. ఇది ఫ్రేమ్ అంటే ఇందులో పేపర్స్ ఒక్కో పేపర్ దాని మీద 1 మంత్ 2 మంత్స్ 12 మంత్స్ అనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది అనమాట. అసలు 1 ఇయర్ బర్త్డేకి చేపించుకోవాలి కానీ 1 ఇయర్ అప్పుడే చేపిద్దాం అనేసి అనుకున్నాం అప్పుడు బర్త్డే అప్పుడు, కానీ కుదరలేదు. మాకు అసలు టైం గడిపోయేసరికి చేపించలేదు. ఇంకా ఇప్పుడు తీసుకెళ్తున్నామంట 1 ఇయర్ బర్త్డే. అన్నీ మంత్లీ చేసినవన్నీ ఇందులో పెట్టాలనేసి అనుకుంటున్నాను నేను, తీసుకొచ్చాను కదా అనేసి బెడ్రూమ్లో పెట్టుకుందాం అనేసి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు అది కూడా ఏమైతే లేదో చూడాలి, బయటకి తీసుకొని అయితే వెళ్తున్నాము. కాస్ట్ బట్టి చూడాలి, కాస్ట్ అయితే అంత దాన్ని బట్టి చూద్దాం. పదా వెళ్దాం పదా. ఇవే అనమాట ఫోటో స్టూడియోకి వచ్చాం కానీ ఇది క్లోజ్ చేసేసింది అనమాట. లిఫ్ట్ అయ్యట్లే, ఫోన్ చేస్తున్నాము, లిఫ్ట్ అయ్యట్లే. ఇది రెండో సారి మూడో సార్ ఇక్కడ అవుతుంది, మూడో సార్ ఇది ఎప్పుడు వచ్చినా అట్లా అవుతుంది అబ్బా. టైం కాలేదా మరి ఏంటంటే నీదే అమ్మ ప్రేమ. చల్లగా ఉంది ఇద్దరు, వర్షం పడింది కదా, చల్లగా ఉంది. అసలు చెప్పుల షాప్ ఇక్కడ ఇక్కడ అడుగుదామా, అవి బాగా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట, పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇవాళ వేసుకున్నాను పూజ, ఇన్ని రోజుల నుంచి ఇంకా నాకు ఆట తిరిగి ఇంటికి వెళ్ళాను కదా, కుదరలేదు. ఇంకా వచ్చినాక చేద్దాం అనేసి రోజు అసలు కుదర. చూడండి ఫ్రెండ్స్, కామాక్షి దీపం ముట్టించుకున్న ఫ్రైడే కదా, ఇంకా ఇలా డెకరేషన్ చేశాను అనమాట. ముందుకు మంచిగా గవ్వలు, చిట్టి గాజులు, అలాగే ఫ్లవర్స్ తోటి ఇలా డెకరేషన్ చేసేసి స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టేశాను. బాగుందా? పూజ అయితే అయిపోయింది, అన్ని దేవుళ్ళని అన్నీ మళ్ళీ కడిగేశానమాట. ఇంకా ఎన్ని రోజులు పూజ చేయలే కదా, అంతా మళ్ళీ అన్ని కడిగి బొట్లు పెట్టి అంతా అన్నీ చేసేసి ఇంకా పూజ అయితే అయిపోయింది. 9:30 అవుతుంది ఫ్రెండ్స్ పూజ అయ్యేసరికి. ఈ టైం అయింది ఇంకా నా పూజ అయిపోయేసరికి ఏమో మాని పాప, ఇంకా ఆమె నన్ను చేసుకొని చెట్లే అదొకటి ఇదొకటి ఇస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఏం చేసింది, చూడండి ఇల్లంతా పేపర్స్ ఇస్తే మొత్తం చూడండి ఎట్లా పడిస్తుందో, చీచీచి చిల్లం కల్లం చేసింది ఇల్లుని అయితే ఘోరంగా. కసెప్స్ ఎల్లు చూస్తుంది, కసెప్ పెన్ను ఇచ్చిన కసెప్ ఇవి కూడా ఏ పార్ట్ ఆ పార్ట్ చూడండి, పార్ట్స్ అన్ని కూడా కొట్టేసింది. ఇంత ఘోరంగా చేసాం ఎందుకు నాని, మళ్ళీ ఇదొక పని. ఇప్పుడు నాకు ఇంకా టిఫిన్ చేయలేదండి, నైట్ ఇడ్లీ చేశాను కదా, ఇంకా అవే ఉన్నాయి, అవే తినేద్దాం అనేసి అనుకున్న. పకోడి చేశాను నిన్న ఈవినింగ్, వర్షం పడుతుంది అనేసి ఇంకా అవే ఉన్నాయన్నమాట, అవే తినేస్తాం. వెదర్ వచ్చేసి చూడండి ఇంకా చల్లగానే ఉంది, ఎండ్ అయితే ఏం రావట్లేదు, ఎండ్ ఇంకా రావట్లే, ఎండ్ వస్తే బాగుండేది. వచ్చేసి పెద్ద 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 వద్దు మంకి ఉంది బయట, ఏదో తీసే పాపం నీకు. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను, అయితే ఉన్నాయి. ఇంకా 38 మినిట్స్ ఉన్నాయన్నమాట. ఇదా తల్లి, ఇదా ఇంకా బయట ఉండి నైవేద్యం తీద్దామనేసి. బోలు కూడా తోమేసి వెళ్ళిపోయింది ఆమె, ఇవన్నీ చదరాలే. టీ అయితే నాగేశ్వర ఫ్రెండ్స్ లేదు కానీ కొంచెం నాకు ఎందుకో గొంతంతా ఎట్లనో ఉన్నది, అందుకే ఇంకా ఏమో అల్లం టీ తాగేసాను అనమాట. కొంచెం స్ట్రాంగ్గా అల్లం బాగా వేసేసి కొంచెం స్ట్రాంగ్గా తాగేసాను అనమాట. వేడి నీళ్ళు తాగుతున్నాను ఈ మధ్య మార్నింగ్, మార్నింగ్ ఏమైనా బెడ్ చేసేసుకొని వేడి నీళ్ళు తాగుతున్నాను, గోరువెచ్చని నీళ్ళు. కొంచెం కోల్డ్ వేసేటట్టు ఉంది, కొంచెం 3 మంత్స్ వరకు కోల్డ్ చేయొద్దు అనేసి అన్నారు, కానీ ఏం చేద్దాం, నిన్న వెదర్ చేంజ్ చేసాక సడన్గా అంటుకుంది. అంత సెన్సిటివ్ అనమాట బాడీ, కొంచెం తొందరగా వచ్చేస్తుంది జలుబు నాకు, చిరాకులు వేస్తుంది. వచ్చిందంటే 15 డేస్ వరకు ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఏం చేస్తాం, అందుకే వాటర్ తాగుతున్నాను, ఇంకా స్వీట్లు తినొద్దు. ఇంటికి వెళ్ళాను కదా నాన్న వాళ్ళకి, ఇంకా స్వీట్స్ అవన్నీ స్వీట్ బాక్సెస్ పెట్టారనమాట కొందరు. ఇంకా నాకు నచ్చినవి కొన్ని తీసేసుకొచ్చుకున్నాను అనమాట, ఒక 5-6 తెచ్చుకున్నా, అంతే ఎక్కువ తీయలేదు. మా ఆయన తిన అన్నాడు, నేనే తెచ్చుకున్నా. మోతిచూరి నార్మల్గా బూంది లడ్డు అనమాట, ఇవి 5-6 తెచ్చుకున్నా, 2-3 తిన్నా, ఇంకా 3 ఉన్నాయి. అబ్బాయి ఇప్పుడు ఏం తినండి నేను, ఇంకా తింటే మళ్ళీ జలుబు చేస్తుంది, జలుబు చేస్తుంది. స్టార్ట్ అయినాయి ఆ సింటమ్స్, స్టార్ట్ అయిపోయాయి ఎందుకులే అనేసి తినొద్దు అనేసి అనుకుంటున్నా. మా మాడిపాప కూడా దగ్గుతూ ఉన్నది, మొన్న కొంచెం జలుబు చేసింది కొంచెం, కానీ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడైతే ఏం లేదు. నిన్నైతే మొత్తం అన్ని వాటర్ పోసి, ఫస్ట్ వచ్చేసి కొన్ని వాటర్ పోసి, కొన్ని వాటర్ ఉన్న సరుపు నీళ్ళు పోసేసి మొత్తం అన్ని రూములు, అన్ని రూమ్లు అంటే 3 రూమ్స్, బెడ్రూమ్, ఈ రూము చిన్న బెడ్రూమును, హాలు, కిచెను,
మూడు రూములు అంటే కడపలేదు కాబట్టి దానికి వాటర్ పోతాయి అన్నమాట. దాంతో చేసినా కూడా చీపిటో చేయొచ్చు అనేసి మొత్తం అన్ని ఫస్ట్ సరుపు నీళ్ళు పోసి మొత్తం చీకతో అంతా ఎట్లని రుద్దేసి తర్వాత మళ్ళీ వాటర్ పోసి కడిగి నార్మల్ వాటర్ పోసి కడిగి వైపర్తోటి చేశాను అనమాట. ఇది ఒక్క రూమ్ ఉన్నది, ఈ బెడ్రూమ్ ఒక్కటి ఉన్నది, ఇది ఒక్కటి చేయాలి. ఈ మూడు రూమ్లు అయితే అయిపోయాయి. కిచెన్ దగ్గర కౌంటర్ టాప్ మొత్తం అన్ని తీసేసి కడిగేసాను అనమాట. మొత్తం ఎటు చేయడు మొత్తం ఇక్కడ పైన ఉన్నాయి అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసాను. దేవుని పెట్టేసరికి మొత్తం అన్ని ఎక్కడెక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు నిన్న ఇడ్లీ ఇల్లు ఉన్నది, నిన్న సాంబార్ చేశాను, అలాగే ఉంది రైస్ ఉంది, ఇలా వచ్చేసి పకోడీ ఉంది. ఇవన్నీ ఎప్పుడు కొత్తమైతాయో ఏమో. ఇదన్నమాట మ్యాటర్. మాను బియ్యం తీయతున్నా అని ఇక్కడ 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 అదే చేయకమా నీవు. వీళ్ళు కొడతారు, నేను ఫ్రెండ్స్ కొడతారు. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చెప్పినా వాళ్ళకి దా నీకు ఇస్తుందా ఫ్లవర్, ఇస్తుందా ఫ్లవర్. అవన్నీ కవర్లకి ఎత్తే నేను ఇస్తా ఫ్లవర్ నీకు. అవన్నీ కవర్లకి ఎత్తితే నేను ఫ్లవర్స్ ఇస్తాను. అవన్నీ కవర్లోకి వేసేసే. వైట్ కలర్ ఏది ఇయ్యి చెప్తా నీకు. వైట్ కలర్ ఏది? వైట్ కలర్ అది, బ్లూ కలర్ అది. ఏది తెలవట్లేదు ఇంకా నీకు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అట్లనే చేస్తున్నావు. వైట్ కలర్ ఇది నా నీగో, ఇది వైట్ కలర్. వైట్ కలర్ అది, అది బ్లూ కలర్. పట్టుకో.